नमस्कार प्रेक्षक शुभोदय यह श्रावण शुभयोगमने शीर्षिकन श्रावण मसल्लो वे आदिवार सदर्भंग विधि विधानाल तो पूजा कार्यक्रम निर्वहिता तद्वारा एला प्रयोजना सिद्धिपजेसो परशी श्रावण मसमंटे श्री महालक्ष्मीदेवी की एंत प्रीतिपात्र लक्ष्मीदेवी ओख मन्वंतर ओख विधा आविर्भवनी पुराणा विवरी लक्ष्मीदेवी स्वारोचिष अने पेर कल मन्वंतर अग्नि नीचे अग्निशक्तिला आविर्भवीं लक्ष्मीदेवी अग्नि नीचे आविर्भवी काबी लक्ष्मीदेवी प्रीति कोसम అగ్నిదేవుణ్ణి ఆరాధన చేస్తే అగ్నిదేవుణ్ణి స్మరించుకుంటే లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు. సూర్య భగవానుడి విభూతి స్వరూపం అగ్నిదేవుడు. ఆదివారం సూర్యనారాయణమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన వారం. అందువల్ల ఆదివారం సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కోసం, అగ్నిదేవుడి అనుగ్రహం కోసం, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందడం కోసం ప్రత్యేకంగా లక్ష్మీదేవిని ఈ రోజు ఆరాధన చేయాలి. ఈ రోజు శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా లక్ష్మీదేవి అగ్ని స్వరూపంగా ఆవిర్భవించింది కాబట్టి మీ గృహంలో తూర్పు దిక్కులో లేదా ఉత్తర దిక్కులో శ్రీ మహాలక్ష్మీదేవిని మనసులో స్మరించుకుంటూ దీపాన్ని వెలిగించండి. ఆ దీపం దగ్గర ఓం భాస్కరియై నమః అనేటటువంటి మహాలక్ష్మీదేవి మంత్రాన్ని స్మరించుకోండి. భాస్కరియై నమః అంటే సూర్యునితో సమానమైనటువంటి కాంతి కిరణాలతో ప్రకాశించే మహాలక్ష్మి అని అర్థం. సూర్యుడితో సమానమైన కాంతితో ప్రకాశించే మహాలక్ష్మీదేవి నామాన్ని స్మరించుకుంటూ ఓం భాస్కరియై నమః అని జపిస్తూ గృహంలో ఈరోజు శ్రావణ ఆదివారం తూర్పు దిక్కులో లేదా ఉత్తర దిక్కులో దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమల చల్లి పుష్పాలను ఉంచినట్లయితే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటం కోసం ఒక కొత్త పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రాన్ని ఒత్తుల్లాగా తయారు చేసి ఆ ఒత్తులు వేసి లక్ష్మీదేవి ఆలయ ప్రాంగణంలో కానీ గృహంలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు కానీ దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే శ్రావణ ఆదివారం సందర్భంగా ఈరోజు మీ గృహంలో ఈశాన్య దిక్కు దగ్గరకు వెళ్ళి ఈశాన్య దిక్కు దగ్గర నమస్కారం చేసుకొని ఈశాన్య దిక్కులో కూడా ఒక దీపాన్ని వెలిగించి అగ్నిదేవుడికి సంబంధించినటువంటి ఓం జాతవేదాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ ఆ దీపానికి నమస్కారం చేసుకోండి. ఈశాన్య దిక్కులో దీపం పెట్టి ఓం జాతవేదాయ నమః అని నమస్కారం చేసుకుంటే జాతవేదుడు అంటే సమస్తాన్ని ప్రకాశింపజేసేవాడు అగ్నిదేవుడు అని అర్థం. అగ్నిదేవుడి ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి మీ గృహంలోకి సులభంగా ప్రవేశిస్తుంది. అందుకే శ్రీ సూక్తంలో కూడా జాతవేదో మమావహ అన్నారు. అగ్నిదేవ నీ ద్వారా లక్ష్మీదేవిని మా గృహంలోకి రప్పించు స్వామి అంటూ అగ్నిని ప్రార్థిస్తే లక్ష్మీదేవి తొందరగా గృహంలోకి వస్తుందని శ్రీ సూక్తంలో మొదటి శ్లోకంలో వివరించారు. అందువల్ల ప్రత్యేకంగా శ్రావణ ఆదివారం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా తూర్పు దిక్కులో ఉత్తర దిక్కులో ఈరోజు దీపాన్ని వెలిగించి ఓం భాస్కరియై నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ మహాలక్ష్మీదేవిని స్మరించుకోండి. ఈశాన్య దిక్కులో దీపాన్ని వెలిగించి ఓం జాతవేదాయ నమః అంటూ అగ్నిదేవుడికి సంబంధించిన మంత్రాన్ని స్మరించుకోండి. అగ్నిదేవుడి అనుగ్రహం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి పరిపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. ప్రత్యేకమైన విధి విధానాలతో సూర్యుడికి ప్రీతిపాత్రమైన విధంగా, అగ్నిదేవుడికి ప్రీతిపాత్రమైన విధంగా శ్రావణ ఆదివారం నాడు దీపారాధనలు చేసి మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. రేపటి శ్రావణం శుభయోగం శీర్షికన రాఖీ పౌర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈరోజు నుండి త్రిభాషా సహస్రావధాని శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు రచించిన శ్రీనీల కంఠేశ్వర శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం. శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు త్రిభాషా సహస్రావధానిగా ఈ తెలుగు జాతిలో ఒక విలక్షణమైన అవధానిగా ప్రఖ్యాతిగాంచారు. పద్మాకర్ గారు సత్యసాయి సప్తశతి అని
756 పద్యాలతో तो సత్యసాయి బాబా వారిని సంకీర్తిస్తూ అద్భుతమైనటువంటి రచన చేశారు। అలాగే హనుమన్ మహిమ అని ఆంజనేయ స్వామిని వర్ణిస్తూ ఆయన గాథలను 750 పద్యాలతో చక్కని గ్రంథ రచన చేశారు। ఈయన అష్టాదశ పురాణాలలోని విశేషములను రామాయణ భారతములు ఉపనిషత్తులలోని మహార్ధములను బోధిస్తూ గొప్ప పౌరాణికులుగా కూడా మనకు పరిచయమైనటువంటి వారు। వీరు రాసినటువంటి ఈ శ్రీనీలకంఠేశ్వర శతకం చాలా సరళంగాను ప్రౌఢంగాను గంభీరంగాను మహోన్నతంగాను భక్తి రస తత్పరతతో ప్రతి పద్యము కూడా మనం ఆనందిస్తూ భక్తి భావాన్ని అలవర్చుకునేటట్టుగా ఉంటుంది। ఈ పద్య రచన ఒక విశిష్టమైనది। దీనిలో ఉన్నటువంటి ధార ఆ పదజాలము అది ప్రత్యేకమైనటువంటి వద్దిపర్తి పద్మాకర ముద్ర కలిగినటువంటివి। అస్మన్ మానస పద్మభాస్కర విషాహార సదాశంకర భస్మాలిప్త శరీర దైత్యహర శుంభద్వ్యోమ గంగాధర సస్మేరేందు కళా మనోహర హరా సంచిన్న భక్త శ్రమాపస్మార స్మర గర్వ సర్వహర శర్వ నీలకంఠేశ్వర అస్మన్ మానస పద్మభాస్కర నా మనస్సనేటువంటి పద్మానికి నువ్వు సూర్య భగవానుడి వంటి వాడవయ్యా। శంకర నామాన్ని ఒక్కసారి జపిస్తే చాలు, ఒక్కసారి ఆ నామం వినబడితే చాలు, ఆ శంకరుని మూర్తి ఒక విగ్రహంగానో పటంగానో కనబడితే చాలు, నా మనస్సనేటువంటి పద్మం వికసిస్తుంది। విషాహార సర్వ విషములను శత్రువులు చూసేటువంటి చూపుల నుండి వెలువడే విషములు, వారి సంకల్పముల నుండి వెలువడే విషములను, వారి ప్రయోగములలో వెలువడే విషములను అన్నిటిని కూడా హరించేటువంటి వాడవు। నువ్వు కాలకూట విషాన్ని హరించి ముల్లోకములను కాపాడటం మాత్రమే కాదు, నీ భక్తులకు ఎదురయ్యేటువంటి శత్రువుల వీక్షణల నుండి వారి వారి చర్యల నుండి వెలువడేటువంటి విషపూరితమైన ఇబ్బందులన్నిటినీ కూడా హరించేటువంటి వాడవు। సదా శంకర నిరంతరము కూడా మంగళములను కలిగించేటువంటి వాడవు। భస్మాలిప్త శరీర దైత్యహర శుంభద్యోమ గంగాధర సస్మేరేందు కళా మనోహర హర సంచిన్న భక్త శ్రమాపస్మార స్మర గర్వ సర్వహర శర్వా నీలకంఠేశ్వర మన్మధుడి యొక్క గర్వాన్ని హరించినటువంటి వాడా, నిరంతరము మధురమైన దరహాసముతో భక్తులను అనుగ్రహించేటువంటి స్వామి, భక్తుల యొక్క బడలికను యోగ సాధనలో తపస్సాధనలో వారికి ఎదురయ్యేటువంటి శ్రమను పోగొట్టి వారికి సిద్ధులను కలిగించేటువంటి స్వామి నన్ను అనుగ్రహించు అంటూ పరమద్భుతమైన పద్య రచనతో భక్తి తత్పరతతో ఆ నీలకంఠేశ్వర స్వామి పైన అద్భుతమైన శతకాన్ని రాసి మనకు అందించిన త్రిభాషా సహస్రావధాని శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి నీలకంఠేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం। ఓం నమః శివాయ। శ్రీ గణేశాయ నమః। శ్రీ సరస్వత్యై నమః। శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః। శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః। జయ గురుదత్త। యం యం ధర్మం స్వయమాచరితుం శక్తస్తంతం బోధయ నాణ్యం శృణుతే సర్వస్తవ హితబోధం యది తే నిష్ఠా తత్ర త్రిశుద్ధా। ఇది గురువులు కావాలనుకుంటున్న వాళ్ళ కోసం చేసేవారు। గత కొన్ని సూక్తులుగా ఉత్తములైన మహాత్ములు ఎవరు, ఉత్తములైన గురువులు ఎవరు, వాళ్ళు చేసే ఉత్తమ కార్యాలు ఏవి, వాటిని గుర్తించడం ఎట్లాగా, వాళ్ళని సేవించడం ఎట్లాగా, ఇట్లాంటి విషయాలని చెప్పారు। ఇక కొంచెం కింది స్థాయికి వచ్చారు స్వామీజీ ఇప్పుడు। నేను కూడా కొంచెం చదువుకున్నానండి, చాలా విషయాలు నాకు తెలిసినాయి, అందరికీ బోధిద్దామనుంది। ఆయన ఎవరు చెబుతున్నాడు, నేను చాలా పెద్ద పండితుడిని, నేను అంతకంటే బాగా చెబుతున్నాను, వివరిస్తున్నాను, నా మాట ఎవరు వింటలేదు,
ఆయన చెబితే మాత్రం ప్రతి వాళ్ళు పూజలు చేస్తున్నారు, మరి నియమాలు చేస్తున్నారు, అన్ని ఆచరిస్తున్నారు. నేను చెబితే ఇక్కడ వింటే నా ఇంట్లో వాళ్ళు కూడా నా మాట వింటలేదు, ఏమిటి కారణం? వివరణ బాగా చక్కగా ఇస్తున్నా కదా, ఉదాహరణలు చాలా చెబుతున్నా కదా. నేను చెబితే సరిగ్గా వినరు, ఆయన చెబితే బాగా వింటారు. ఆయన ఏమైనా సరిగ్గా మాట్లాడకపోయినా సరే వింటారు. ఆయన చెప్పింది కొంచెం చెప్పినా సరే ఇన్ని సంవత్సరాలు అటు ఆచరిస్తూ వెళ్ళిపోతారు, ఏ ఫలితం రాకపోయినా సరే. ఏమిటి భేదం అండి అని మథనపరమైన వాళ్ళు చాలామంది ఉంటారు. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాస పరాశర అన్నాడు. ఇంకోళ్ళకి ఉపదేశం చేయాల్సి వచ్చేటప్పటికి ప్రతివాడు వ్యాసుడిని పరాశరుని కూడా మించిపోతారు. అలాంటి ఉపన్యాసాలు దంచి పారేస్తూ ఉంటారు. వాళ్ళంతా గురువులు కాలేకపోతున్నారు. ఏమిటి కారణం? ఎం ఎం ధర్మం స్వయం ఆచరితం శక్త తం తం బోధయ నాణ్యం. నువ్వు ఏది ఇతరుడికి బోధిద్దాం అనుకుంటున్నావో దాన్ని నువ్వు ముందర ఆచరించు చూడు. నువ్వు బాగా ఆచరించగలిగితే అప్పుడు చెప్పు. అప్పుడు సర్వ తవ హితబోధం శృణితే ప్రతివాడు నీ మాట వింటాడు అంటున్నారు. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక తల్లిగారు పిల్లవాడిని తీసుకొచ్చి, అయ్యా ఎంత చెప్పినా వినకుండా బెల్లంగడ్డలు తినేస్తున్నాడు వీడు, కడుపులో పురుగులు వచ్చేస్తున్నాయి, చెప్పినా వింటలేదు అని తన కొడుకు మీద కంప్లైంట్ చెప్పింది. ఆయన అయోమయంగా చూశాడు. మీరు ఒక మాట చెబితే మీ నోటితో మాట వస్తే ప్రతివాడు కూడా అలా సర్పాలు కూడా కట్టుబడిపోతున్నాయండి, మీ నోటితో మీరు వద్దని చెప్పేస్తే వీడు మానేస్తాడు కదా అన్న. అంటే ఆయన అన్నారు, నువ్వు రేపు రామ్మా అన్నారు. రేపు వచ్చింది, మళ్ళీ రేపు రా అన్నారు. ఇలా వారం రోజులు తిప్పుకున్నారు. వారం రోజులు తిప్పుకున్నా చివరికి 8వ రోజో 9వ రోజో ఆ పిల్లని దగ్గర ఇచ్చి కాసేపు కూర్చోబెట్టి, నాయన బెల్లంగడ్డ తినడం తప్పునన్నా, తినకూడదు, ఇవాళ నుంచి బెల్లంగడ్డ తినబోకు అని చెప్పారు. అనేటప్పటికీ ఆ పసిపిల్లవాడు, ఎంత 8 ఏళ్ళ పిల్లవాడు, వాడు వెంటనే ఏం జరిగింది, ఆ నుంచి ఆ రోజు నుంచి బెల్లంగడ్డలు తినడం మానేశాడు. ఆ తల్లికి ఆశ్చర్యం వేసింది. కొన్నాళ్ళు పోయాక వచ్చింది, స్వామి ఈ ఒక్క మాట చెప్పడానికి 8 రోజులు తెప్పించుకున్నారు నన్ను. మీరు ఎక్కడో కలకత్తాలో ఊరు బయట ఎక్కడో ఉన్నారో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, ఆ తలప్రాంతంకి వచ్చింది కదా, ఆ మాట మొదటి రోజు నుంచి అయితే పోయేది కదా, ఎందుకు 8 రోజులు ఆలస్యం చేశారు అని అడిగింది. అంటే అమ్మా ఏం లేదు, నాకు కూడా బెల్లంగడ్డలు తినే అలవాటు ఉంది, నేను బెల్లంగడ్డలు తినే అలవాటు పోగొట్టుకున్నాక కానీ వాడికి ఆ మాట చెప్పేందుకు అధికారం నాకు లేదు. ఆ బెల్లంగడ్డ మీద ఆలోచన లేకుండా పోవడం కోసం నేను కృషి చేద్దామని ప్రారంభిస్తే నాలాంటి యోగేశ్వరుడు కూడా 8 రోజులు పట్టిందంటే 1 వారం రోజులు పట్టింది. అంత కృషి చేస్తే కానీ ఆ బెల్లంగడ్డల మీద ప్రీతి పోలేదు. నాలో ఉన్నటువంటి ఆ వ్యామోహాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాక అప్పుడు చెప్పాను కనుక వాడు ఫలించింది అని వారు అన్నారట రామకృష్ణ పరమహంసగా. ఇక్కడ కూడా అదే చెబుతున్నారు. నువ్వు ఏది ఆచరించగలవో అదే చెప్పు. దేని మీద నీకు త్రికరణ శుద్ధి ఉందో, త్రినిష్ట త్రిశుద్ధ, త్రికరణ శుద్ధితో నువ్వు దేన్నైతే నువ్వు ఆచరిస్తున్నావో ఆచరించగలవో దాన్ని మాత్రమే ఇతరులకు బోధించు. అలా బోధిస్తే వాళ్ళు వింటారు. ఎందుకని, బోధించేది వాక్యం కాదు నువ్వు అనుకుంటున్నావు, నీ పాండిత్యంతో నువ్వు చెప్పే శ్లోకాలు, నువ్వు చెప్పే ఉదాహరణలు, నువ్వు ఇచ్చేటువంటి మహోపన్యాసాలు బోధలు అనుకుంటున్నావు, అవి కాదు బోధ. నీ హృదయంలో ఉండేటువంటి శుద్ధి ఏదైతే ఉన్నదో అది నిజమైన బోధ చేసేటువంటి బోధ, అది నిజమైన గురువు. నీలో శుద్ధితరంగం ఉంటే ఆ శుద్ధితరంగమే ప్రసరిస్తుంది, అది వాళ్ళకి ప్రవేశిస్తే వాళ్ళు కూడా ఆ శుద్ధితరంగ వృద్ధి జరుగుతుంది. నీలో కనుక త్రికరణ శుద్ధి లేకపోతే కేవలం వాక్ ప్రవాహం ఏడుతుంది, అది అప్పటికప్పుడే ఆవిరైపోతుంది. కనుక ఎవరైతే బోధ చేయదలుచుకుంటున్నారో వాళ్ళు త్రికరణ శుద్ధిగా ముందర దాన్ని సాధించాలి, సాధించిన తర్వాతే బోధించాలి అనేటువంటి నియమాన్ని మనకు చక్కగా బోధిస్తున్నారు స్వామీజీ. మనకి అటువంటి త్రికరణ శుద్ధి లభించుగాక. జై గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం.
मंगलम। यकर्ता जगदाम्भर्ता संहर्ता महसान्निधि प्रणमामि तमादित्यं बहिरंतस्तमोपहम। नेटि कालमान विशेषालनु गमनिद्दां। స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం ఆదివారం సూర్యోదయం 6 గంటలకు సూర్యాస్తమయం 6:44 తిథి చతుర్దశి రాత్రి 10:25 వరకు నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 1:44 వరకు వర్జం ఉదయం 8:16 నుంచి 10:01 వరకు దుర్ముహూర్తం సాయంకాలం 5:02 నుంచి 5:53 వరకు అమృతకాలం సాయంకాలం 6:44 నుంచి 8:29 వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4:15 నేటి విశేషం ఆదివారం అలాగే శివ పవిత్రారోపణం చతుర్దశి కదా అందుకనే ఈ చతుర్దశి నాడు శివునకు పవిత్రాలను ఆరోపించి ఆయన్ని ఆరాధించడం ద్వారా మన మనస్సుకు పవిత్రత కలుగుతుంది అనవసరం కోరికలు పాపాలను తెచ్చే కోరికలు కోరకుండా ఉండగలుగుతాం ఇక ఆదివారం కాబట్టి సూర్యోదయానికి ముందే సన్నీటితో స్నానం చేయడం ఆయనకు తర్పణములివ్వడం సూర్యనారాయణమూర్తికి సూర్య నమస్కారాలు చేయడం అటు తర్వాత మధ్యాహ్నపు వేళ పాయసం నివేదన చేసి నీరు కలపకుండా ఆవు పాలతో బెల్లం వేసి పాయసం వండి ఆయనకి సమర్పించడం ప్రసాదం స్వీకరించడం ఒక పూటే భోజనం చేయడం మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండగలగడం తేనె మాంసాహారం నూనె పదార్థాలను వాడకుండా ఉండడం ఇవన్నీ కూడా మానసిక శారీరక ఆరోగ్యాలతో పాటుగా ఆధ్యాత్మికమైన పరిణతికి ఉపకరించేటువంటి చక్కని సాధనాలు నేటి ఆణిముత్యాలు నేను నాది అనే అహంకారాన్ని వదిలిన వాని ఆనందం ఉత్కృష్టమైనది వినరో భాగ్యము విష్ణు కథ వెను బలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ మొట్టమొదటి మనకి భాగవతం కేవలం మోక్షం కోసమే అనుకోకుండా శ్రద్ధగా వింటే మన జీవితాల్లో అనేక మార్పులు తెచ్చి చిత్తశుద్ధిని కలిగించి చిట్ట చివరికి విష్ణు భక్తిని వర్ధిల్లజేసి ముక్తిని కూడా ఇస్తున్నది. భగవత్కథకు అంత మహిమన్నదండి. ఇక్కడ ఒక్క పనితోనే అనేక పనులు సాధించడం అనేది భగవద్ అవతారంలో ఉన్నటువంటి వైశిష్ట్యం. అందుకు భగవానుడు ఒక్క కథతోనే ఎన్ని చేస్తున్నాడు ఇక్కడ, అది భగవత్కథకు ఉన్నటువంటి మహిమ. అయితే తరించాలనుకున్న మనందరం ఎలాగూ గానం చేస్తాం, వింటాం, కానీ తరించిపోయిన వాళ్ళు కూడా భగవద్గీత గానం చేస్తారట. ఎందుకంటే అది ఇక్కడ అంటే ఆ భగవద్గీతలోని మాధుర్యం అలాంటిది. మనం ఒక వ్యాజముతో అంటే నెపముతో కీర్తన చేస్తాం మనందరం కూడా, భగవత్ కీర్తన కానీ భగవత్కథ కానీ. ఇది వినడం వల్ల బాగుపడతాం, ఇది కీర్తించడం వల్ల ఆనందం అని చేస్తాం. వాళ్ళు నిరంతరం ముక్తి పొందిపోయిన వాళ్ళు కూడా విడిచిపెట్టారు భగవద్కథని. ఎందుకయ్యా అంటే ఆయన మహిమ లాంటిది అయ్యా అన్నారంటే. ఆ నారాయణుడు మహిమ లాంటిది. లేకపోతే అవధూతయ్యిన సుఖయోగిందులు మఠం వేసి కూర్చుని 7 రోజులు భాగవతం చెప్తారండి ఇక్కడ. ఎందుకయ్యా చెప్తున్నారు అంటే వాళ్ళు సామాన్యులు కారు. వాళ్ళు నిర్గంధావప్యురుక్రమే కుర్వంతి అహైతుకీం భక్తిం ఇత్తం భూతగుణం హరి అంటున్నారు ఇక్కడ ఆ మహానుభావులు. అజ్ఞానపు గ్రంథి విడిపోయింది, పేరుకు శరీరం ఉంది కానీ జీవన్ముక్తులు వాళ్ళు. జీవించి ఉండగానే ముక్తి పొందినటువంటి వారు. వారికి కథలు చెప్పక్కర్లే, గానాలు చేయక్కర్లే, మంత్రాలు చేయక్కర్లే, అయినా వాళ్ళు కూడా గానం చేస్తున్నారు అంటే ఆ విష్ణు మహిమ అలాంటిదయ్యా. వారు కూడా విడిచిపెట్టలేరు. ఎంత అందమైన భావన ఇక్కడ ఉందో చూడండి. లోకంపై విరక్తి కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు. అంటే లోకంలో మనం ఏవి సుఖాలు అనుకుంటున్నామో అవి నిస్సారాలని తేల్చి పారేసి ఆ సత్యం తెలుసుకుని లోకంలో ఉన్న సుఖాలకన్నటికి అతీతులై ప్రపంచానికి అతీతమైన పరమాత్మతత్వంతో లీనమై ఉన్న వాళ్ళకి ఆకర్షించగలిగే శక్తి దేనికుంటుందండి? అటువంటి వాళ్ళని ఎవరైనా ఆకర్షించగలరా? మనం వెళ్ళి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి 10 బంగారు కాసులు పెట్టి అనుగ్రహించండి అంటే అబ్బా 10 బంగారు కాసులు పెట్టాడని మంత్రోపదేశం చేస్తారండి రమణ మహర్షి? నిజమైన మహాత్మును డబ్బుతో మనం ప్రసన్నం చేసుకోగలవా చెప్పండి ఇక్కడ?
పరమాచార్య వారి దగ్గరికి వెళ్ళి మనం కొన్ని కోట్లు పెట్టి నన్ను తరింపజేయండి అంటే ఆయన తరింపజేయడు. ఆయన కోటి అక్కర్లే, బంగారుకు అసలు అక్కర్లేదు. మనకంటే అవి చూస్తే అల్లల్లాడిపోతాం, విలవిల్లాడిపోతాం, ఆకర్షితులమైపోతాం, దానికి ఏమైనా చేసేస్తాం. వాళ్ళకి లోక విషయాలు ఆకర్షించవు, ఇవన్నీ చిల్ల పెంకులని సత్యం తెలిసిన వాళ్ళు ఇక్కడ. అలాంటి వాళ్ళు కూడా అంటే విరక్తులు కూడా రక్తిగా పట్టుకునే దేన్నంటే భగవత్కథని పట్టుకుంటారు. అంటే విరక్తులకు కూడా రక్తి పుట్టించేదే విష్ణు కథ. అందుకు విరక్తులైన వాళ్ళు, ధీరులైన వారు, దేనిపై అపేక్ష లేని వాళ్ళు, ద్వంద్వాతీతులైన మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారు కూడా విడవకుండా విష్ణు కథ చెప్తున్నారు. అందుకే మహానుభావుడైన సుఖయోగీంద్రుడు ఏవి అక్కర్లేని వాడు, నిరంతరం ఏ పరమాత్మ తాదాత్మ్యంతో ఉన్నాడో ఆయన ఆ పరమాత్మ కథనే చెప్తున్నాడు. ఇక్కడ తాను ఏ పరమాత్మతో తాదాత్మ్యం ఉన్నాడో ఆ పరమాత్మే నారాయణుడు కనుక ఆ నారాయణ కథ చెప్పి ఆయన ఆనందిస్తున్నాడు. అందుకే పోతన గారు అంటున్నారు, ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు హరిభజనము నిష్కారణమసే ఇదురు నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర. వాళ్ళు నిష్కారణంగా చేస్తారు. మనమైతే విష్ణు శాస్త్రం చదివితే పుణ్యం వస్తుంది, విష్ణు శాస్త్రం చదివితే ఇంకేదో వస్తుంది, విష్ణు కథ వింటే ఏదో వస్తుందని ఆ ఏదో వస్తుంది కోసం చేస్తాం. వాళ్ళు అలా చేయరు. విష్ణు కథకి ప్రయోజనం విష్ణు కథే. అందులో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూ వాళ్ళు చూస్తారు. నిష్కారణముగా చేయుదురు, ఎంత గొప్ప మాట చెప్పారండి ఇక్కడ. అహైతుకీ భక్తి అంటారు. ఇది మనకు ఊహకు కూడా అందదండి. మనకి అహైతుకీ భక్తి అనే భక్తుడైతే భగవత్కథ వినగానే సర్వేంద్రియాలు జాగృతమవుతాయి. అలాంటిది వాళ్ళు భగవత్కథని పరమానందంతో చెప్తూ ఉంటారు. వాళ్ళు ప్రపంచ విషయంలో ముడుచుకుపోతారు యోగులు, భగవద్ విషయంలో మేల్కొంటారు. భగవత్కథ వినాలంటే ఒకనొక సంస్కారం హృదయానికి ఉండాలి. అందుకే మహానుభావుడు పరీక్షిణ్ మహారాజు ఏమి సాధన చేశాడు ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం. మనమైతే గురుగారి దగ్గర పాఠం వింటాం, పాఠం విన్నాక సాధన స్టార్ట్ చేస్తాం. ఆ సాధన ఎప్పుడో ఫలిస్తుంది, మోక్షం వస్తుంది అనుకుంటాం. పరీక్షిణ్ మహారాజు ఏం చేశాడండి? ఆయన కాదు 7 రోజులు, 7 రోజులు ఏం చేశాడు ఆయన? విశ్రాంతి లేకుండా భగవద్గీత విన్నాడు. అంతకు మించి మరి ఏం లేదు ఆయన. 7 రోజుల తర్వాత ఏం చేశాడు? ముక్తి పొందిపోయాడు. అందుకని భగవద్గీత విని ఆడ తర్వాత సాధన చేస్తూ, ధ్యానం చేస్తూ, పూజలు చేస్తూ, సంకీర్తనలు చేస్తూ ఏమీ చేయలే. భగవత్కథ వినడమే సాధనగా చేసుకున్నాడు. కనుక భగవత్కథ విని ఏదో చేద్దామనుకోవద్దు, భగవత్కథ విందామని అనుకుందాం. ఇక్కడ శ్రవణానికి మించిన సాధన లేదు. శ్రవణంలోనే మిగిలిన 8 భక్తులు కలిసిపోతాయి ఎప్పుడు ఏకాగ్రంగా వింటే. ఇది ఎలా అవుతుందో పరిశీలిద్దాం. భగవత్ వర్ణన చేస్తూ, ఆయన లీలలు చెప్తూ, ఆయన గుణములు చెప్తూ, ఆయన మహిమలు చెప్తూ, ఆయన తత్వము చెప్తూ ఉంటే వింటున్నవాడు దాంతో తాదాత్మ్యం చెంది మైమరచిపోతాడు. ఎంత ధ్యానం చేస్తే ఆ మైమరపు వస్తుందండి, భగవత్ తాదాత్మ్యం వస్తుందండి. శ్రవణం చేస్తున్నప్పుడు వాడికి తెలియకుండానే భగవంతుని అంత తాదాత్మ్యం చెందిపోయాడా? అంటే అందులోనే ధ్యానం జరిగిపోయింది, అందులోనే స్మరణ జరిగినది, అందులోనే కీర్తనము జరిగింది, అందులోనే స్వామి వైభవంతా సాక్షాత్కరింపజేసుకున్నాడు. అలా శ్రవణం చేశాడు గనక శ్రవణం చేతనే ముక్తి పొందిపోయాడు మహానుభావుడు. అందుకే ఇది ఒక్కటి చాలయ్యా, మాకు ఇంకేం అక్కర్లేదన్నారు అన్నమయ్యవారు. నీ కథామృతమే నిరత సేవన మాకు చేకొనుట సకల సంసేవనం బటుగాన. నీ కథామృతాన్ని పానం చేయడమే సకల సాధనల పెట్టు. అంతేకాదు ఇది ఎంత గొప్పది అంటే, ఇది ఏ బహుశాస్త్రమెల్ల చదువుట మాకు, ఇది ఏ వేద సంహిత పాఠము, ఇది ఏ సంధ్య మాకిది ఏ జపమటుగాన, నీ కథామృతమే నిరత సేవన మాకు. అంత విశేషమైన అంశం చెప్పారు కథామృతం గురించి. ఇదే సర్వశాస్త్రములు చదవడం, ఇదే సర్వ మంత్రశాస్త్రాలు సాధన చేయడం అన్నాడు. ఎందుకంటే సర్వశాస్త్ర రహస్యాలు ఆయన కథల్లో ఉన్నాయి. భగవద్గీత ఒక్కడు తీసుకుంటే ఆయన అవతరించి ఎలా ప్రవర్తించాడు, ఆయన భక్తులు ఎలా ప్రవర్తించారు, ఆయన విరోధులు ఎలా ప్రవర్తించారు, 3 ఉంటాయి ఇక్కడ. విరోధులు ఎలా ప్రవర్తించాలో తెలుసుకుంటే అలా ప్రవర్తించకూడదని తెలుస్తుంది. ఆయన భక్తులు ఎలా ప్రవర్తించారో తెలిస్తే మనం ఎలా బ్రతకాలో తెలుస్తుంది. స్వామి ఏం చేశాడో తెలిస్తే అందులోంచి ఆదర్శం తెలుసుకోవచ్చు, అదేవిధంగా ఆయన యొక్క లీలల్ని స్మరించి స్మరించి తరించవచ్చు. అందుకే కథాప్రయోజనం ఎంత విశేషంగా చెప్పబడుతున్నది. కనుక విష్ణు కథ ఇన్ని ఫలితములు కలిగినది కనుకనే భాగ్యమున్న వాళ్ళకే లభిస్తుంది అయ్యా అన్నాడు. పృథు చక్రవర్తి గురించి చాలామందికి తెలుసుంటుంది. మహానుభావుడు పృథు చక్రవర్తి, అది కూడా సూర్యవంశములందు ఉద్భవించినటువంటి మహాత్ముడు. ఆ పృథు చక్రవర్తి విష్ణువంశ కలిగినటువంటి వాడు. ఆ మహానుభావుడు ఎన్నో యజ్ఞములు చేశాడు, ధర్మబద్ధంగా పాలన చేశాడు. అసలు మొట్టమొదట భూమి యందు ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసిన వాడు ఆ మహానుభావుడు అండి. జనపదాలు ఎలా ఉండాలి, నగరాలు ఎలా ఉండాలి,
ఇవన్నీ మొట్టమొదటి చేసినవాడు ఆయన. కనుక పృథ్వీ గందరగోళంగా ఉన్నదా అని ఒక పద్ధతిని చేసినటువంటి వాడు కనుకనే పృథ్వీ సంతోషించింది ఆయనకి. అలాంటి యజ్ఞయాగాలు చేసిన మహానుభావుడికి చిట్ట చివరికి భగవంతుడు ప్రత్యక్షమై నీకేం కావాలని అడుగుతాడు. అడిగితే ఆయన ఏమడిగాడు తెలుసా? ఒక్కటే అడిగాడు, నాకు 10,000 చెవులు కావాలయ్యా అన్నాడు. ఎందుకయ్యా అంటే నీ కథలు వినడానికి అన్నాడు. ఇక్కడ ఏమిటో ఇంతనేం కనబడితే మోక్షం అడగచ్చు కదా అంటే, నీ కథలు వినడంలో ఉన్న మాధుర్యం అదే మోక్షమయ్యా, దానికంటే మోక్షం మరొకట్లేదు అన్నాడు. ఇక్కడ మోక్షం అంటే ఏమిటండి నిజానికి? అసలు ముందు మనం అర్థం చేసుకోవాలి. అదేదో మోక్షం అంటే అదేదో గొప్పదనుకుని ఇచ్చేస్తారా అని అడుగుతూ ఉంటాం. అసలు అర్థం తెలిస్తే ఇప్పటి నుంచి వద్దులండి అంటాం. మోక్షం ఇస్తే పుచ్చుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి ఇక్కడ? నిజానికి మోక్షం అనే శబ్దానికి, బంధం అనే శబ్దానికి రెండింటికి అర్థం ఒక్క మాటలో తెలుసుకుందాం. బంధం మోక్షం ప్రతివారు వ్యవహరిస్తుంటారు. బంధం అంటే ప్రపంచంతో తాదాత్మ్యము బంధము, పరమాత్మతో తాదాత్మ్యము మోక్షము, అంతే తేడా. డెఫినేషన్ అయిపోయింది ఇక్కడ. భగవద్ ఐక్యమే కదా మోక్షం అంటే, అంటే భగవంతునితో తాదాత్మ్యం చెందుట. అది కథ ద్వారా జరుగుతుంది. భగవత్కథను అలా శ్రవణం చేస్తూ ఆనందిస్తూ ఉంటే భగవంతునితో తాదాత్మ్యం చెందుతుంది. ఆ తాదాత్మ్యం మోక్షం కనుక నాకు 10,000 చెవులు కావాలన్నాడు. దీని అర్థం ఏంటంటే నిరంతరం నీ కథని గానం చేస్తూ అదే శ్రవణం చేస్తూ జీవించాలని దీనిలో ఉన్న భావార్థం. అందుకు భగవత్కథ అంత మహిమ. అందుకే ఈ కథని తాను గానం చేస్తున్నాడు ముక్తుడై కూడా. మహాత్ములు ముక్తి పొందిపోయిన కూడా ప్రారంభవశాత్తు శరీరం ఉంటుంది కనుక, చెవి ఉంది కనుక నీ కథ వింటాం, నోరుంది కనుక నీ నామం పలుకుతాం, కళ్ళున్నాయి కనుక నీ క్షేత్రాల్లో నీ మూర్తిని చూస్తాం, పాదాలున్నాయి కనుక నీ క్షేత్రాల్లో తిరుగుతాం, చేతులున్నాయి కనుక నీ పూజ చేస్తూ ఉంటారు. ఇక్కడ నిజానికి పూజలు అన్నిటి ఫలితమైన ముక్తి పొంది కూడా తర్వాత శరీరం ఉన్నప్పుడు ఇదే పని చేస్తారు వాళ్ళు. తమ హృదయంలో ఏ దైవం ఉన్నారో దానికి సంబంధించిన పనే చేస్తారు. మనం కూడా అంతే, ఏది గొప్పగా ఆలోచిస్తూ ఉంటామో ఆ పనులు చేస్తూ ఉంటాయి. ఇక్కడ నిరంతర భగవత్ చింతనలో ఉన్నవారు భగవత్కర్మ తప్ప మరొకటి చేయరు. అందుకే నారదులు వారు భగవత్కథా గానం చేస్తూ ఉంటారు. చేయడమే కాదు చేయిస్తూ ఉంటారు. తానొక్కడు చేస్తే కొంత పరిధి వరకు వెళ్తుంది, మహాత్ముల చేత చెప్పి చేయిస్తే ఇంకా విస్తరిస్తుంది కదా. అందుకే వాల్మీకి దగ్గరికి వచ్చాడు, రామాయణం రాయించాడు, వ్యాసుని దగ్గరికి వచ్చాడు, భాగవతం రాయించాడు, వారి ద్వారా ఇంకా ఇంకా అందరి చేతో గానం చేయించాడు. అందుకే భగవత్కథా గానం మహాత్ములు చేస్తారు చేయిస్తారు. ఆ మాటను తీసుకునే నాదించే నిది నారదాదులచే వీధి వీధులను విష్ణు కథ. అంతేనా, ఇంకెవరెవరు విష్ణు కథ గానం చేశారు అంటే, కృష్ణావతారంలో కృష్ణుడు అవతరించినప్పుడు ఆయన చూసిన లీలలన్నీ తలంచుకుంటూ తలంచుకుంటూ ఆ కాలంలో వాళ్ళే గానం చేశారట. కృష్ణుడు అవతార కాలంలోనే కృష్ణ భక్తులు ఎంతమంది లేదండి. ముందు ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఆటల మాధుర్యాన్ని అనుభవించినటువంటి మహానుభావులైనటువంటి నందవ్రజంలో వాళ్ళందరూ, గోకులంలో వాళ్ళందరూ కూడాను కృష్ణకథ గానం చేశారు, తరించిపోయారు. ఆఖరు కృష్ణ పరమాత్మ గోకులాన్ని విడిచిపెట్టి మధురకు చేరిపోయిన తర్వాత, అంటే బృందావనము మొదలైన విడిచిపెట్టి తిరిగి మధురకు చేరిన తర్వాత ఉద్ధవుణ్ణి పంపిస్తాడు. అప్పుడు ఉద్ధవుడు వస్తాడు ఇక్కడికి. వచ్చినప్పుడు వాళ్ళు ఆయనతో వీళ్ళందరూ మాట్లాడతారు, గోపకులు గోపకాంతలు వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఆయన వాళ్ళ భక్తికి చూసి సంతోషిస్తాడు. స్వామి దూరమై చాలా కాలమైంది కానీ ఇక్కడే ఉన్నట్టు వీళ్ళు భావిస్తున్నారు. కృష్ణుడు వీళ్ళకి సందేశం పంపడానికి నన్ను పంపలేదు, వీళ్ళ ద్వారా సందేశం పొందడానికి నన్ను పంపాడు అనుకున్నాడు ఉద్ధవుడు. భక్తి అంటే ఏమిటో చూసిరారా బాబు అని పంపాడు ఇక్కడ. అది భక్తి అంటే ఇక్కడ. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. హా తాత, హా పుత్రకకాంత మిత్రా, హా జీవితం భోగయుతం సపుణ్యం, రక్షోభిరేవా బహుదా భ్రువద్భీ, శబ్దం కృతం ఘోరతరస్సు భీమః. ఎక్కడ చూసినా ఓ భర్త, ఓ తండ్రి, ఓ భార్య, ఓ బిడ్డలారా అన్న అరుపులే. కొవ్వు పట్టి ఉన్నారేమో రాక్షసులు. అగ్నిహోత్రుడు ఇలా ముట్టుకునేటప్పటికీ కొవ్వు అంటుకుపోతోంది, వీపులు అంటుకుపోయి, గుండెలు అంటుకుపోయి, లంకాపట్టణం లంకాపట్టణం కోటలు బురుజులు మేడలు అగ్నికి కాలిపోయి పెద్ద పెద్ద ధనులతో విరిగి కూలి పడిపోతున్నాయి. ఎక్కడ చూసినా ఆర్తనాదాలు. ఒక్క విభీషణుడి భవనం వంక చూశారు, ధర్మం చెప్పిన మహానుభావుడు కాబట్టి ఎవడు ధర్మాన్ని మాట్లాడాడో వాడి యొక్క
గృహాన్ని కాల్చకూడదు, దోషం వస్తుందని చెప్పి విభీషణ భవనాన్ని మాత్రం విడిచిపెట్టేశారు. తిన్నగా ఒక్కసారి ఆకాశంలోంచి చూశారు, లంక లంకంతా కాలిపోతోంది, అందరూ ఆర్తనాదాలు చేస్తున్నారు. శోకవన్నింజనకాత్మజాయా ఆదాయ తై నైవ దదాహలంకాం నమామితం ప్రాంజలి రంజనీయం. ఆ సీతమ్మ తల్లి కంటి వెంట పడ్డటువంటి బాష్పధార భూమి మీద పడి భూమి కాలిపోకుండా ఆమె బాష్పధారని అగ్నిహోత్రం చేసి లంకని కాల్చి భూమిని కాపాడారు. కాపాడి ఆ పైనుంచి చూసి పరమ సంతోషాన్ని పొందారు. మా రాముడితో విరోధం పెట్టుకున్నందుకు, సీతమ్మను అపహరించినందుకు తగిన శాస్తి చేశానని తిన్నగా వెళ్ళి సముద్రపు టొడ్డున దిగి తోకని సముద్రంలో ముంచి అగ్ని చల్లార్చుకున్నారు. ఒక్కసారి ఇటు తిరిగి చూసి తలపట్టుకున్నారు. అయ్యయ్యయ్యయ్యో, ఎంత పని చేశాను, కోపంలో ముందు వెనకలు మరిచిపోయాను. క్రుద్ధ పాపం న కుర్యాత్ కహ క్రుద్ధో హన్యాత్ గురువునపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధూ నధిక్షిపేత్ ధన్యాస్తే పురుషశ్రేష్ఠా ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. ఎంత పొరపాటు చేసేసాను, క్రుద్ధ పాపం న కుర్యాత్ కహ, కోపం బాగా ఎక్కువైపోయిన వాడు ఏ పాపం చెయ్యడు. నోటి వెంట ఏ మాట వస్తోందో అదిపుండదు, ఏ మాట మాట్లాడకూడదో మరిచిపోతాడు. క్రుద్ధ పాపం న కుర్యాత్ కహ క్రుద్ధో హన్యాత్ గురువునపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధూ నధిక్షిపేత్ యస్యముత్పరితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్తచం జీర్ణాం సవై పురుషముచ్యతే. అగ్నిహోత్రం పైకి రగులుతుంటే నీళ్లు పోసి ఆర్పినట్టు ఎవడు పురుషుడనిపించుకుంటాడంటే తనలోంచి పైకి లేచిన కోపాన్ని తనకే ప్రమాదకరమని తెలుసుకొని, తన శత్రువని తెలుసుకొని, తన ఒంటిలో పుట్టిన కుబుసాన్ని పాము తానే వదిలిపెట్టేసినట్టు పరీక్షించుకుని మౌనం పాటించి తన కోపాన్ని తాను విడిచిపెట్టిన వాడెవడో వాడు ధన్యుడు. నేను అలా విడిచిపెట్టలేకపోయాను నా కోపాన్ని. ధన్యాస్తే పురుషశ్రేష్ఠా ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. అగ్నిహోత్రం మీద నీళ్లు పోసినట్టుగా నేను కోపాన్ని నా ఓర్పుతో ఆపలేకపోయాను, లంకని కాల్చాను. కానీ లంకని కాల్చినప్పుడు అగ్నిహోత్రానికి విచక్షణ ఉంటుందా? శిశుపావృక్షాన్ని సీతమ్మని కూడా కాల్చేసి ఉంటుంది. ఇప్పుడు వెనక్కి వెళ్ళి రామచంద్రమూర్తి అడిగితే ఏం చెప్పను? నేను చేసినటువంటి పొరపాటుకి సీతమ్మ కాలిపోయిందని చెప్తే రామచంద్రమూర్తి ఊరుకుంటాడా? ఆయనకు వచ్చేటటువంటి కోపాగ్ని జ్వాలలయందు ఈ భూమి నిలబడుతుందా? ఇక ఇక్ష్వాకు వంశం కానీ వానర వంశం కానీ నిలబడతాయా? మళ్ళీ శోకాన్ని పొందారు. అకస్మాత్తుగా ఆలోచన వచ్చి దైవానుగ్రహం ఉన్నవాడు శోకమునందు కూరుకుపోతున్నప్పుడు మళ్ళీ ఉపశాంతి కలుగుతుంది, ఆలోచన మారుతుంది. అథమా చారు సర్వాంగీ రక్షిత శానిలేచన నన్న శిష్యటి కళ్యాణి అగ్ని రగ్నౌ ప్రవర్తతే. అగ్నిని కాల్చగలిగిన అగ్ని నా తల్లి. ఆ తల్లి ప్రార్థన చేసి ఉంటుంది, అందుకే కదా నా తోకకి పెట్టబడినటువంటి అగ్నిహోత్రం కూడా చల్లబడింది. అగ్నిహోత్రాన్నే చల్లబరచగలిగినటువంటి తల్లి, అగ్నిని కాల్చగలిగిన అగ్ని ఆవిడ పాతివ్రత్యం. అటువంటి తల్లిని లౌకికమైన అగ్ని కాలుస్తుందా? నా తల్లికి ఏమై ఉండదనుకున్నారు. వెంటనే దేవతలకు శుభవార్తలు చెప్పేటటువంటి చారణలనేటటువంటి గాయకులు ఆకాశంలో వెళ్ళిపోతూ చెప్పుకుంటున్నారు. ఏమి ఆశ్చర్యం, మహావానరుడైనటువంటి హనుమ లంకాపట్టణానికి వచ్చి అగ్ని సంస్కారం చేశారు. లంక లంకంతా కాలిపోయింది, బురుజులు పడిపోయాయి, కోటలు కాలిపోయాయి, మేడలు కాలిపోయాయి, ఇన్ని కోట్ల మంది మరణించారు. విచిత్రం, ఒక్క శిశుపావృక్షం కానీ సీతమ్మకి కానీ ఆపద కలగలేదు, అగ్ని చెలకలేదు సీతమ్మని. సీతమ్మ అలాగే ఉంది అని చెప్పుకున్నారు, మహాసంతోషాన్ని పొందారు. ఒక్కసారి ఒక్క దూకిక్కడి నుంచి దూకారు. అశోకవనంలోకి వెళ్ళి సీతమ్మ ముందు నిలబడ్డారు. అమ్మా నువ్వు క్షేమం కదా తల్లి, నిన్ను ఇలా చూశాను మహాసంతోషం అమ్మా, నాకు అనుమతి ఇప్పించు బయలుదేరుతానన్నారు. నాయన రాకరాక వచ్చావురా, నాయన రామకథ చెప్పావురా, రామనామం చెప్పావురా, అప్పుడే వెళ్ళిపోతానంటావు, ఇంకొక్క రోజైనా ఉండి ఎక్కడో పొదలో ఉండి మళ్ళీ రామకథ రామనామం చెప్పరా తండ్రి అంది ఆవిడ. కాదమ్మా, బయలుదేరాలి, రామకార్యం నిర్వర్తించాలి, కాబట్టి బయలుదేరుతానమ్మా, నాకు అనుజ్ఞ ఇమ్మన్నారు. అమ్మకి నమస్కారం చేశారు, అమ్మ యొక్క ఆశీర్వచనాన్ని పొందారు. మళ్ళీ బయలుదేరి తుంగపద్మకజుష్టాభి నీలాభిర్ వనరాజిభి సోత్తరీయమివాంబోధై శృంగాంతర విలంబిభి అంటారు మహర్షి. ఇంటికి ఎవరైనా పెద్దలు వచ్చారనుకోండి, ఉత్తరీయం వేసుకుని స్వాగతం చెప్పాలి. అలాగే మనం ఎవరైనా పెద్దలు ఇంటికి వెడుతున్నామనుకోండి, భుజం మీద ఉత్తరీయంతో వెళ్ళాలి, ఉత్తరీయం లేకుండా వెళ్ళకూడదు. స్వామి అరిష్టం అనేటటువంటి పర్వతం ఎక్కి మళ్ళీ ఉత్తర దిక్కుకు వెడుతున్నారు. ఆ ఉత్తర దిక్కుకు వెళ్ళడానికి వెడితేట పర్వతం ఉత్తరీయం లేకుండా హనుమ లాంటి మహానుభావుడికి స్వాగతం చెప్పకూడదని మేఘమండలాన్ని ఉత్తరీయంగా వేసుకుందిట. అందుకని చెప్పి సోత్తరీయమివాంబోధై శృంగాంతర విలంబిభి,
ఎంత సౌందర్యం, ఎంత ధర్మం, ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ అద్భుతాలు ఆవిష్కరిస్తారు మహర్షి. బయలుదేరారు పిబందివ బభూ చాపి సుర్మిమాలం మహార్ణవం పిపాసరి వచాకాశం దదృశీ సమహాకపి, ఆకాశాన్ని సముద్రాన్ని తాగేస్తున్నారా అన్నట్టుగా మళ్ళీ బయలుదేరారు. ఉత్తర దిక్కుకు వస్తున్నారు. కొన్ని కోట్ల మంది వానరులు ఆవలి ఒడ్డున హనుమ దర్శనం అయిందంటారో అవలేదంటారో, అవలేదన్నారా ఇంతమందికి శిరఛేదం సుగ్రీవుడి చేత. హనుమకి సీతమ్మ తల్లి దర్శనమైందా, మన ప్రాణాలు దక్కుతాయి. అందరూ ఉత్కంఠతో కొండలు కనబడితే కొండలు, గుట్టలు కనబడితే గుట్టలు, చెట్లు కనబడితే చెట్లు, అన్నీ ఎక్కి ఎదురు చూస్తున్నారు. అక్కడి నుంచి చూశారు అంత దూరంలో నలుసుల్లా కనపడుతున్నారు తన వాళ్ళు. ఒక్కసారి మహానాదం ఒకటి చేశారు, వినపడింది వానరులకి. అందరూ పరిగెత్తుకుంటూ పెద్దవాడు జాంబవంతుడి దగ్గరికి వచ్చారు. అంత పెద్ద మహానాదం చేశాడు మనవాడు, ఏమిటి దాని అర్థం, సీతమ్మ దర్శనం అయిందా అవలేదా అన్నారు. అంటే జాంబవంతుడు అన్నాడు, సర్వధా కృతకార్యోసా హనుమాన్నత్ర సంచయ నహ్యస్య కృతకార్యస్య నాదయేవం విదో భవేత్. హనుమని నమ్మి ఒక పని చెప్తే జరగకపోవడమా, ఆయనని నమ్మి అప్పజెప్పాము, అయిపోయింది పని, అందుకే మహానాదం చేశారు, సీతాదర్శనం అయిపోయిందన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః. హరే కృష్ణ కృష్ణ. కంసరాజు చేత పంపబడిన పూతన తనకు వచ్చిన రూపాన్ని ధరించగల శక్తి గలది, కామరూపం. ఈ కామరూపం వీళ్ళందరికీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రూపాన్ని ధరించుకోవచ్చు. ఆడ, మగ, ప్రాణి, ఇట్లా అనేక రూపాలు ధరించే శక్తి దానికి ఉంది. స్వేచ్ఛగా ఆకాశంలో సంచరించే శక్తి దానికి ఉంది. ఒకనాడు ఆమె తిరుగుతూ తిరుగుతూ నందిని గోకులానికి వచ్చింది. ఆ నందిని గోకులానికి వచ్చినప్పుడు మాయాశక్తితో తానొక అపురూప సుందరిగా మారిపోయి గోకులంలోకి ప్రవేశించింది. ఆ అపురూపమైన సుందరి యొక్క కటిభాగం విశాలంగా ఉంది. కటిభాగం పెద్దగా ఉందంటే పెద్ద తల్లి అని అర్థం. విశాలమైనటువంటి కటిభాగం. ఆమె చక్కని వక్ష సంపద, సన్నని నడుము కలిగి, వక్ష సంపద చాలా పెద్దగా, నడుము మాత్రం చిన్నగా ఉందట. అట్లా సుందరంగా ఉందట. సన్నని నడుము కలిగి చక్కని చీరను ధరించింది. ఇక ఆవిడకి మాయారూపమే ధరించేవాడ చీర భాగం ఉండకపోతుందా. జడకొప్పులో మల్లెల మాలను తురుముకొని ఉంది. జడకొప్పులో మల్లెల మాల చాలా పెద్దగా ఉంది, మాల అది పెట్టుకుంది. ఆమె చెవులకు ధరించిన ఆభరణాలు కదులుతున్నాయి, పడపడాన్ని కదులుతున్నాయి. సూర్యచంద్రాదులు కదులుతున్నాయేమో అనే విధమైనటువంటి ఆభరణాలు చేయించుకుంది. ఏ ఎంగట్లో తీసుకుందో ఏమిటో, మొత్తానికి చాలా అద్భుతంగా ఉంది. ఆ సుందరి ప్రేమ పుట్టించేదిగా తిరగసాగింది. జతకి ఇది వేరే, మొదట చిన్నగా చూడటానికే విచిత్రంగా ఉంది, అందంగా ఉంది, ఇక ప్రేమ పుట్టించేదిగా మాయ కదా. మామూలు మనుషులు అయితే ఎక్కడ పుట్టిస్తారు, మాట్లాడి కులికి మలికి ఏమేమో చేస్తేనే పుట్టదు. ఇంకా వీళ్ళు అసలు చూస్తూనే పుట్టేస్తుందట. ప్రేమ పుట్టించేది రూపమైనటువంటి రూపమే ఉంది ఆవిడకి. అందమైన చిరునవ్వులను నవ్వుతూ, పైగా నవ్వుతూ ఉంది. ప్రక్కలకు చూస్తూ, అటు ఇటు చూస్తూ అందరినీ ఆకర్షించాలి కదా. మిద్దెలు మీద ఉండి చూసేవాళ్ళను, సందులో ఉండి చూసేవాళ్ళను, బండి మీద పోయేవాళ్ళను అందరినీ ఆకర్షించదు. బండ్లు, గుర్రాలు, దాని మీద వెళ్లే వాళ్ళంతా కింద పడిపోతున్నారు ఆవిడ్ని చూసి. ముందేముందో తెలియక తగిలేస్తున్నారు అంతా. ఆవిడ్ని చూసుకొని చూసుకొని వెళుతున్నారు. గోపాలకుల మనస్సును దోచివేయసాగింది. అక్కడ ఉండే గోపాలకులందరూ, అసలు ఆడవాళ్ళకు కూడా ఆవిడని చూడాలనిపించింది. అంత అందంగా ఉందట. ఇక చేతిలో పద్మం పట్టుకొని ఉరికి ఉండకుండా పద్మం వేరే పట్టుకుంది పని లేక. ఆ పద్మం చూడలేదు వాళ్ళు చాలా రోజులైంది చూసి. ఆ పద్మం చూడటానికే జనం. ఆమెను గోపికలు చూసి అంటున్నారు, ఆహా, ఈమె
తన భర్త అయిన శ్రీహరిని చూడటానికై రూపం ధరించి వచ్చిన లక్ష్మీదేవిలాగా ఉందే అని అనుకున్నారు కొంతమంది అనుకున్నారు ఇది లక్ష్మీదేవిని అయ్యా వచ్చేసింది ఇంత అందం ఎవరికి ఉండదయ్యా ఆవిడే ఉండొచ్చు అని కొంతమంది ఇట్లా ఇష్టం వచ్చినట్టు సాధారణమైనది కాదు ఇది పిల్లలను చంపే పిశాచము ఆమె ఆ గోకరంలో పిల్లల కోసమని వెతకసాగింది నిజంగా ఆవిడ మామూలుగా సామాన్యం కాదు అది పిశాచి అది ఆ పిశాచిని అంతగా మోహిస్తున్నారు ఆమెకు అనుకోకుండా దైవవశాత్తు నందుని ఇంట్లో పరుపుపై ఉన్నటువంటి చిన్న పిల్లవాడు కనిపించాడు అటు వెళ్తూ వెళ్తూ నందుడి ఇంట్లో ఉండినటువంటి చిన్న పిల్లక కనపడ్డాడు దుష్టులను సంహరించే ఆ బాలకృష్ణుడు తన తేజస్సును దాచుకొని నివురుగప్పిన నిప్పులాగా ఉన్నాడు సంపూర్ణమైనటువంటి తేజస్సుతో అక్కడ పండులాగా పడుకున్నాడు అవి అట్లానే కప్పుకొని పడుకున్నాడు ఆ తేజస్సునంత స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తుకు ఆ భగవంతుడే ఆత్మై ఉన్నాడు కదా అటువంటి ఆత్మ స్వరూపుడు అక్కడ శరీరంతో ఉన్నాడు ఇంతలో పిల్లలను చంపే ఆ పిశాచము అక్కడికి వచ్చి ఆ అనంతుడిని చూసింది ఆనందుడింట్లో అనంతుడిని చూసింది ఆ సమయంలో పసిపాపుడు కళ్ళు మూసుకొని ఉన్నాడు ఆ అనంతుడిని చూస్తూ అట్లా దొంగ నిద్రతో అట్లా ఉన్నాడు రాణి పట్టుకొని నన్ను చేస్తాను అనుకున్నాడు లోపల అట్లా చూస్తున్నాడు చిన్న కన్నుతో చూస్తున్నాడు తెరిచి పాము అని తెలియక త్రాడు అని భ్రమించి నిద్రిస్తున్న పామును పట్టుకున్నట్లుగా పూతన తనను అంతం చేసే పాపడిని ఎత్తుకొని ఒడిలో కూర్చోబెట్టుకుంది చక్కని తీసుకుంది పటక్కని పట్టుకుంది ఎవరు ఏమనలేదు అక్కడ చూస్తూ ఉంటే పట్టుకుంటూ ఉంటే బాలకుండా తీసుకుంటూ ఉంటే ముద్దు పెట్టుకోవటానికి అని మామూలుగా అనుకున్నారు అప్పుడు ఆ పూతన చిత్తము ఒరలో దాచిపెట్టిన చురకత్తిలాగా చాలా పదునుగా క్రూరంగా ఉంది అయినా అది ఎంతో అందమైన చేష్టలను చేస్తూ పైకి పుణ్యశ్రీలాగా కనిపించింది లోపలంత రాక్షస గుణం ఉన్నావు పైకి మాత్రం నటన చేస్తుంది రోహిణి యశోదలు ఇద్దరూ కూడా ఇంటి మధ్యలో కాంతితో వెలుగుపోతున్న ఆమెను చూసి ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ నిలబడిపోయారు వాళ్ళకేమీ తోచటం లేదు ఆ ఇంటి మధ్యలో క్రూరురాలైన పూతన పసిపిల్లవాడిని ఒడిలోకి తీసుకొని పాలను త్రాగించింది జీర్ణం చేసుకోవటానికి కోసరం సాధ్యం కాని శక్తివంతమైన విషం గల తన స్తన్యాన్ని ఆమె పిల్లవాడి నోటికి అందించింది అప్పుడు కోపించిన భగవంతుడు ఆ స్తనాన్ని తన రెండు చేతులతోనూ గట్టిగా నొక్కి పట్టుకొని పాలను త్రాగుతూ ఆమె ప్రాణాలకు కూడా తాగేశాడు అప్పుడే పూర్తిగా ఇక అంతే అట్లే పట్టుకున్నాడు నారాయణ నారాయణ నారాయణ